వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర స్వామి వారి హనుమంత దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం 51వ సారి నిర్వహిస్తున్నట్లు హిందూ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. పట్టణ ప్రజలకు, భక్తులకు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని, భక్తులందరూ భీమేశ్వర ఆలయానికి చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని సభ్యులు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా అందరికీ, భక్తులందరికీ శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రతి మంగళవారము వేములవాడ భీమేశ్వరాలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇరువిరామంగా జరిగే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా రేపు 27వ తేదీ మంగళవారం రోజున 50వ వారము సందర్భంగా భీమేశ్వరాలయంలో సాయంత్రము 4 గంటలకు మొదలుకొని రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా 51 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పఠించడం జరుగుతున్నది. ఇక్కడ భక్తులు అందరూ అధికలో సంఖ్యలో పాల్గొని వేములవాడ భక్తులందరికీ తెలియజేయనది ముఖ్య విషయం ఇది. ఎందుకంటే వేములవాడ చరిత్రలోనే ఇంత ఘనమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణంకు ఒక ప్రతిష్ట రావడము భీమేశ్వరాలయంలో అంత శక్తితో కూడుకున్నటువంటి ఈ యొక్క సంకల్పాన్ని భక్తులందరూ శక్తి కూడగట్టుకొని ఈ శక్తిని మీరు ప్రసాదించుకొని ఈ శక్తి రూపంగా మీరందరి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్పంచుకొని ఈ యొక్క ఈ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని హిందూత్వ సమితి తరఫున మనొకసారి మీ భక్తులందరినీ వేడుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.